ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 5వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభీష్మ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గూగే గో సా సీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 5వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే, షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 5వ తేదీ అంతా చాలా వరకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి కుటుంబ సౌఖ్యం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు మీకు చేదోడు వాదాడుగా ఉంటారు, అలాగే మీకు మంచి ప్రోత్సాహాన్ని సహకారాన్ని అందిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభా పాఠవాలని, మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ యొక్క పేరు బాగా పెరుగుతుంది, అలాగే మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ధన ద్రవ్య లాభాలు కూడా కలుగుతాయి, వస్తు లాభాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున చాలా వరకు శుభప్రదంగా ఉంది. అందువల్ల ఈ రోజున మీరు పుణ్య ప్రదేశాలకు వెళ్ళటం కానీ, దైవ దర్శనాలు చేసుకోవటం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, దేవతా దర్శనాలు చేసుకోవడం కానీ చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం చాలా వరకు సహకరిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీరు వాహనాలు కొనుగోలు చేయొచ్చు, అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. నూతన వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున నూతన వస్తువులు కొనుగోలు చేయొచ్చు, అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున మీకు ఆదాయం పెరుగుతుంది, అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయాల్లో కూడా మీరు చాలా వరకు కొంచెం మీకు ఒక రకమైన సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క బంధువులతో కానీ మిత్రులతో కానీ ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇష్టులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీకు చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఏ విధంగా చూసుకున్నా కూడా కుంభరాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి, సినిమా రంగాల్లో ఉండే వాళ్ళకి, కళాకారులకి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చిట్ ఫండ్స్ చేసేవాళ్ళకి, ముద్రణ రంగంలో ఉండేవాళ్ళకి, అలాగే
చేనేత వస్త్ర కార్మికులకి, అలాగే మత్స్య మాంస విక్రయదారులకి అందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మొబైల్ రంగంలో ఉండే వాళ్ళకి, ఆటోమొబైల్ రంగంలో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకుడికి కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే మీకు అంటూ ఒక పలుకుబడి పెరుగుతుంది, ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. పలుకుబడి పెరగటమే కాకుండా మీకంటూ కొత్త బాధ్యతలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజున మీరు నిరభ్యంతరంగా కూడా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయవచ్చు. ఖచ్చితంగా నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఉన్నత ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి కొత్త బాధ్యతలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కిరాణా వస్తువులు కానీ, అలాగే బియ్యం కానీ, అలాగే ఇతరత్ర కిరాణానికి సంబంధించిన అంటే మన దైనందిన జీవితంలో వాడుకునే అన్ని వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే ఎల్ఐసి డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే ఇతరత్ర ఆర్థిక రంగంలో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున శుభకార్యాల నిమిత్తం మీరు మీ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటం కానీ, లేకపోతే వాళ్ళు మీ ఇళ్ళకి రావటం కానీ జరుగుతుంది. దానివల్ల అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు, మంచి హ్యాపీగా మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలని సందర్శిస్తారు, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యారంగాల్లో ఉండే వాళ్ళు విద్యార్థులందరికీ కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా మీరు విద్యారంగంలో కంటే ఉంటే మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి ఆ వ్యాపారంలో వాళ్ళు చేస్తున్న వ్యాపారాలకు మంచి లాభాలు వస్తాయి, వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి, స్పెక్యులేషన్ లాభిస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేసి దాంట్లో సక్సెస్ పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ యొక్క రిలేషన్స్ అన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి, దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే మీకు ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యంగా బాగుంటుంది, ఇతరత్ర అన్ని విషయాల్లో బాగుంటుంది. కాబట్టి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా సుఖంగా సంతోషంగా గడిచిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి సంఘంలోని మీరు చేస్తున్న ఉద్యోగ ప్రాంతాల్లో, అలాగే మీరు చేస్తున్న వ్యాపార ప్రాంతాల్లో, అలాగే మీరే సంఘంలో మీకు ఒకంటూ మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి అందరూ మీకు అపారమైన గౌరవ ప్రతిష్టలు లభించడానికి మీ ప్రతిభని గుర్తిస్తారు. అందరూ ఆ ప్రతిభని గుర్తించి మీ మీద అపారమైన గౌరవ భావాన్ని కలిగి ఉంటారనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడమే కాకుండా ఖచ్చితంగా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా కూడా, అంటే నేను చెప్పిన రంగాలే కాకుండా ఏ రంగాల్లో పనిచేస్తున్నా కూడా అన్ని రంగాల వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూలిస్తుంది, అన్ని రంగాల వారికి కూడా సత్ఫలితాలు ఉంటాయి. అయితే కష్టపడి పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కష్టపడి పని చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఏ రంగంలో పనిచేసినా కూడా సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయాన్ని పఠించండి, అలాగే సూర్యాష్టకాన్ని కూడా పఠించండి, అలాగే విష్ణు సంబంధమైన ఆరాధన ఏదైనా చేస్తే
విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేకపోతే విష్ణు దేవాలయాన్ని సందర్శించుకోవటం కానీ ఇలా ఏదన్నా చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక అలాగే ఈ రాశికి చెందిన జాతకులు గోధుమల్ని నానబెట్టి ఏదైనా ఆవుకి పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గోధుమల్ని ఎవరన్నా పేద బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల ఇంకొంతమందికి ఈ సమాచారం వల్ల లాభం చేకూరుతుంది, లబ్ధి చేకూరుతుంది. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతో నమస్కారం.